दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्री नृसिंह सरस्वती दिगंबरा श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। कथारंभमु గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు। యయాతిపుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యంలో కటిక నీలపై పడుకొనియున్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు, స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలనే పురుషార్థాల యందు ఆసక్తుడవుతాడు, మీరు మాత్రము ఆసక్తులు గాలేదు, మీరు నైపుణ్యము లేకగాని చేతగాకగాని అజ్ఞానం వలన గాని ఇలా ఉన్నారని చెప్పలేము, మీరు నిపుణులు, శక్తిమంతులు, జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది, మీరు నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు। అప్పుడు అవధూత లోక శ్రేయస్సుకై ఇలా బోధించాడు, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను, దానివల్లనే నిర్హేతుకము శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది, నా గురువులెవ్వరో వారి నుండి నేను నేర్చినదేమో యోగ్యుడవైన నీకు వివరిస్తాను। నా మొదటి గురువు భూమి, పూర్వ కర్మననుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు। అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి, మానవులు భూమిని దున్నుతారు, బావులు, చెరువులు, కోనేళ్ల కోసం భూమిని తవ్వుతారు, జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి, అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది, ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చెలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది, అలానే పూర్వ కర్మ వలన ప్రేరేపింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓరిమిలతో సహించి ధర్మ మార్గం నుండి చెలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను। అలాగే భూమిపైనున్న కొండలు దేవాలయాలకు సకల వర్షానికి కారణమైన అరణ్యాలకు నిలవులు, ఎన్నో జీవులు వాటి గుహలలో నివసిస్తాయి, మానవులకెంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి, గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే గాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు, పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది, ముముక్షువైన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను। నా రెండవ గురువు వాయువు, వివిధ వస్తువుల శీత, ఉష్ణ, శుచి, అశుచి, సుగంధ, దుర్గంధాలతో సంబంధము లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు, తాత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా సంచరిస్తాడు, ముముక్షువు కూడా ఇంద్రియ విషయాలనుభవమవుతున్నా సుఖదుఖాది ద్వంద్వాలలో తగులుకొనక హృదయము వాక్కులకు అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి। నా మూడవ గురువు ఆకాశము, అప్పుడప్పుడు ఆకాశము మేఘాలు, ధూళి, సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికి అంటనిది, మునిగూడ కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికారు రూపమైన దేహానికి దాని వలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశంలా స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను। అంతేగాక ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాపి, దాని యందు గోచరించే వివిధ రూపాల చేత అది అవిభేద్యము, అసంగము, శుద్ధము అని గ్రహించాను, అట్టి ఆత్మయే బ్రహ్మం గదా। నా నాలుగవ గురువు అగ్ని, అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు, ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు, మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగి ఉంటాడు, అట్టి సామాన్య అగ్ని మథనం చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించి రానున్న కర్మదోషాలను నివారించటం కోసము ఎవరి నుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు,
కాని తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు గాకని వారి పాపాన్ని దహిస్తాడు. అలానే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావన మొనర్చడానికై సర్వుల నుండి భిక్షను కొని వారిని అనుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలె ఎట్టి భిక్ష వల్లనైనా అపవిత్రుడు గాడు. అంతేగాక అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంతో భాసిస్తుంది. అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాలలో గోచరిస్తుంది. కాని ఆ ప్రతీతి వాస్తవమైనది కాదు. జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తి లయాల వలె గుప్తమైనవి. మధ్యదశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కాని వాటి సృష్టి స్థితిలయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము, వికారరహితము, అవ్యక్తము, సర్వగతమున్ను. అలానే సామాన్యాగ్ని కూడా. కనుక అగ్ని యొక్క తత్వాన్ని గూర్చి విచారించి నేను అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అలానే ఈ తత్వజ్ఞానమని అగ్ని వివిధమైన వస్తువులను గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వ విభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణగి ఉంటుంది. నా ఐదవ గురువైన సూర్యుడు సహజంగా ఒక్కడే, అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబముగా భాసిస్తాడు. అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ దేహాది ఉపాధి భేదం చేత వివిధము భిన్నము అయినట్లు కనబడుతుంది. అంతేగాదు, సూర్యుడే విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో, అలానే జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవ సారాన్ని సేకరించి సకాలంలో బోధరూపంలో జీవులకు ప్రసాదిస్తాడు. అయినా సూర్యునులాగా అతడు కర్తృత్వం వహించడు. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాలను సర్వులకు గోచరింపజేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేస్తాడు. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి, కలువలు ముకుళించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ననుసరించి ఆ బోధను గ్రహించగలుగుతాయి. కాని సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును, ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకు సమానంగానే ప్రసాదిస్తాడు. నా ఆరవ గురువు పావురము. ప్రేమ పాశబద్ధులైన ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి. ఒక బోయవాడు వలవేసి పిల్లలను పట్టుకున్నాడు. అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆడుపావురం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది. దాని నెడబాసి జీవించలేక మగపక్షి దానిననుసరించింది. అలానే మానవ జన్మమెత్తి కూడా మమకార వ్యామోహాలలో తన వినాశం కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను. సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తాదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మ వలయంలో ఇలాగే తగులుకొని నశిస్తున్నదని గుర్తించాను. నా ఏడవ గురువు కొండచిలువ. అది కదలక పడియుండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది. అది అల్పం కావచ్చు, అధికం కావచ్చు, రుచికరం కావచ్చు, కాకపోవచ్చు. అలానే మానవుడు కూడా ఇహపర సుఖాల కోసం ప్రాకులాడక దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓర్మిలతో ఉండాలని గ్రహించాను. ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చిలువ వలె జాగ్ర నిద్రాదులు లేనివాడై, అంటే ధ్యాననిష్ఠుడై, ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు. దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను. అంతేగాక కొండ చిలువకు బాహ్యమైన శుచి అశుచిలతో నిమిత్తం లేదు. జనసంచారం నుండి దూరంగా ఉంటుంది. నిరంతరం ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలానే జీవించాలని తెలుసుకున్నాను. నా ఎనిమిదవ గురువు సముద్రం. వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులెన్ని తనతో కలిసినా సముద్రం పొంగదు. వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు. జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక
దుఃఖాలకు కృంగక ధర్మమని చెలియలికట్టను అతిక్రమించక ఎట్టి పరిస్థితిలోనూ క్షోభించడు. అజేయుడై తన యోగ రహస్యమెవరికి అంతుపట్టనివ్వక అపారుడు ప్రసన్నుడు చలనరహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను. అంతేగాక సముద్రము తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడువదు. బయట నుండి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు. అలానే ముని తనలోని సద్గుణాలను విడక అవగుణాలనొక్కదానినైనా చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత నా 9వ గురువు. అది అగ్నిని చూచి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది. అలాగే అజ్ఞాని దుఃఖ నిలయాలైన విషయాలు సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు. స్త్రీల రూపలావణ్యాలు చూచి మోహం చేత వశం దప్పి నశిస్తాడని తెలుసుకున్నాను. అలాగాక ముముక్షువు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను. నా 10వ గురువు ఏనుగు. మానవులు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి దాని స్పర్శ కోరి మగ ఏనుగు దానిని సమీపించి బంధించబడుతుంది. ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు పోరి చంపుతుంది. అలానే రావణ దుర్యోధనాదులలాగా స్త్రీ స్పర్శను కోరి అజ్ఞుడు సంసార బంధంలో చిక్కి ఆత్మనాశం కొని తెచ్చుకుంటాడని ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను. నా 11వ గురువు చీమ. దానివలనే తానార్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాణ్ణి దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను. అయినా చీమ వలని ముముక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి. నా 12వ గురువు చేప. అది జిహ్వచాపల్యం చేత ఇరకాశించి గాలం మృంగి నశించినట్లే జిహ్వాచాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటారు. రుచి పట్ల అనాసక్తి అల్పరస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చు. జితం సర్వం జితేరసే. జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు. ఇరకాశించక తనకు సహజమైన జలాన్ని ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు. పింగళ అనే వేశ్య నా 13వ గురువు. ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్రగూడ పాడు చేసుకుని ఒక విటుని కోసం వేచి వేచి చివరికిలా పరితపించింది. నేనెంత మూఢురాలను, ఆనందమయుడైన ఆత్మారాముని విడచి అల్పబుద్ధితో భయశోక మోహాదులు కలిగించే మానవాధముని పొందగోరాను. ఇక ముందు ఆత్మను శరీరాన్ని జీవాత్మను ఆత్మారామునికి అమ్మి ఆత్మలాభం పొందుతాను. ఇట్టి నిశ్చయంతో ధన్యతనుందింది. అలానే ధనకీర్తుల కోసం సిద్ధులకు ఆశించక యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్ని సాధించాలని గ్రహించాను. ఆశ ఏ దుఃఖము, ఆశ లేకపోవడమే సుఖము. ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహం అవలంబించాలని పింగళ నుండి తెలుసుకున్నాను. నా 14వ గురువు శరకారుడు. అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై ప్రక్క నుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు. లోకులను భ్రమింపజేసే విషయ జాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు గావాలని అతనిని చూచి తెలుసుకున్నాను. ఒక బాలుణ్ణి చూచి యోగి చింతలు మానవమానాలు విడచి ఆత్మరతుడై సుఖించాలని తెలుసుకున్నాను. గనుక ఆ బాలుడే నా 15వ గురువు. కాల ప్రభావం చేత చంద్రకళలు వృద్ధిక్షయాలు పొందినట్లు కనబడతాయే గాని చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు. అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహానికే, దేహికి సంబంధించవు. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే గాని స్వయంగా ప్రకాశించలేడు. అలానే దేహి అయిన జీవుడు ఆత్మచైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే గాని స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను. కనుక చంద్రుడు నా 16వ గురువు. అతడు సర్వజీవులకు ఆహ్లాదము చల్లదనము ప్రసాదిస్తున్నా వాటి నుండి ఏమీ ఆశించడు. జ్ఞాని భగవదనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను. తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడుతుంది. అలాగే యతిగూడ రుచి సుగంధము గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు. తేనెటీగ పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది.
సన్యాసి గృహస్థుల కిట్టి కష్టము కలుగజేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి. అంతేగాక తుమ్మెద వివిధ రంగులు గల పువ్వుల నుండి తేన మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రం గ్రహించాలి. గాని పాండిత్యానికై ప్రాకులాడకూడదు. తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనె అపహరిస్తాడు. కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలి. ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నా 17వ గురువు, లేడి నా 18వ గురువు. కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే ముముక్షువు కూడా విషయ వాంఛలలో చిక్కి నశిస్తాడు. గ్రద్ద నా 19వ గురువు. ఒకప్పుడది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుక నాశించి ఆ గ్రద్దనెంతగానో బాధించాయి. చివరికి గ్రద్ద ఎలుకను విడిచింది. పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. పామరులాశించే లౌకిక సుఖాల నాశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకునడమే అవుతుందని, వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను. నా 20వ గురువు ఒక కన్య. ఆమెను చూడడానికి మగపెళ్లివారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంటలేదు. వారిని సత్కరించడానికి ఆ కన్యయే ధాన్యం దంచుతున్నది. తన చేతి గాజుల సవ్వడి వారిక్కడ వింటారోనని విరచి ఒక్కొక్క చేతికి 2 గాజులు మాత్రముంచుకున్నది. అవి కూడా శబ్దం చేస్తున్నాయి. అప్పుడు చేతికొక్క గాజు మాత్రముంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది. పలువురొక చోట చేరినా ఇద్దరు చేరినా ముచ్చట్లు కబుర్లు తప్పవని, యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను. నా 21వ గురువు సర్పము. తనకొక గృహం నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది. చెదల వలే అవివేకులు శ్రమకోర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు. కాని ముని ఇతరులు నిర్మించిన మఠాలలోనూ శిథిలాలయాలలోనూ వృక్షమూలంలోనూ జీవించాలి. అంతేగాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు. అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి. పాములా ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు. పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలంలో యోగసిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించగలడు. సాలెపురుగు నా 22వ గురువు. అది తాను వెడలగ్రక్కిన పదార్థంతో గూడు అల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దానిని మృంగివేస్తుంది. అలానే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోని లీనం చేసుకుంటాడు. జీవుడు కూడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు. కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే అయినా తత్వజ్ఞానాన్ని సాధించని వారికి ఇది వాసనామయం. నా 23వ గురువు భ్రమరకీటము. భ్రమరము తన గుడ్డు నుండి బయల్పడిన తన కీటాన్ని తెచ్చి గూటి అందుంచి దాని చుట్టూ ఝుంకారం చేస్తుంది. ఆ ఝుంకార భీతి వలన కీటం అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే భ్రమరమవుతుంది. అలానే సచ్చిష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి తానే గురురూపుడవుతాడని గుర్తించాను. నా 24వ గురువు జలము. జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి ఆరోగ్యము చల్లదనము ఇస్తుంది. వృక్షాలను సస్యాలను పోషిస్తుంది. అన్ని జీవులకు అంత మేలు చేస్తున్నా తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతాలలోనే నిలుస్తుంది. అలానే ముని తననాశ్రయించిన వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినమ్రుడై ఉండాలని గ్రహించాను. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.